రోజున ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. పేర ఆజ్ మే ఏక్ బాత్ బతా కే సమాప్త్ కరుంగా. ఈ రోజున ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే అగర్ ఆజ్ కే ఇస్ దునియా కా ఆకరణ కరే, ఒక వ్యక్తి ప్రపంచం అంతటిని జయించి అతిశయిస్తాడు. ఏక్ వ్యక్తి తో సారి దునియా కో జో జీత్తా హై, కానీ ఒక చిన్న దోమ కాటుకునే చచ్చిపోతాడు. లేకిన్ వో వ్యక్తి ఏక్ మక్కి మచ్చర్ కే కాట్నే సే మర్ జాతా హై. మనం ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఇది దునియా కే ఇతిహాస్ కో దేఖే, 1912వ సంవత్సరం అది 1912 మే అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక ఆక్రమణ కరే ప్రపంచం అంతటికి ఒక పెద్ద షిప్ కనిపెట్టబడింది. వహాం దేఖ్తే సారి దునియా కే లియే ఏక్ బహుత్ బడా జహాజ్ కా నిర్మాణ్ హువా హై. ఆ షిప్ కనిపెట్టిన వాడు, ఆ ఉస్ షిప్ కా నిర్మాణ్ కర్నే వాలా, దాన్ని నిర్మించిన వాడు, ఆ ఉస్కో బనానే వాలా ఒక ఆర్కిటెక్చర్ గా, ఓ ఏక్ ఆర్కిటెక్చర్ జో హై థామస్ ఆండ్రూస్, ఆ ఉస్ కా జో నామ్ హై థామస్ ఆండ్రూస్ హై అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వో వ్యక్తి కా నామ్ హై అప్రీమన్ ప్రభు కే లోగో. ఆ షిప్ షిప్ జో బనా 2208 మందితో, 2208 లోగో కా ఇంచుమించుగా 2208 మందితో ప్రయాణం చేస్తున్నారు షిప్ లో. 2208 లోగో కే సాత్ సఫర్ కర్నే వాలా వో జహాజ్ గౌతమ్ టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుంది. ఆ సంతం సేవ న్యూయార్క్ ఏర్ బల్ రా థా. ఆ షిప్ కనిపెట్టక మునుపు, ఆ ఓ షిప్ కో ఉస్ నాలెజ్ మే లానే సే పెహలే, ఆ షిప్ యొక్క బిల్డర్స్ ఎలా స్టేట్మెంట్ ఇచ్చారు ప్రపంచం, ఆర్ ఓ ఉస్కా స్టేట్మెంట్ ఇస్ తరహ సే దియా గయా హై. డు యు నో क्या आप जानते हैं, दिस इज ए अनसिंकेबल शिप, ये वो जहाज है जो डूब नहीं सकती है, ये पड़की मुलगदा, ये कभी नहीं डूबेगी, अंत टेक्नोलॉजी वाले, और इतना इसके अंदर टेक्नोलॉजी है, आविदन परदिस्तु वच, और इस तरह से वो प्रचार करते हुए आए, मन परिसलिस्ते हैं, अगर उसका ध्यान करें, वक्त मदर प्रयाण मलोने, और पहले सफर में ही, वक्त चिन्न आइस कंडर डीकोनी, और छोटे से आइस चट्टान से, गुप्पा कोले पे, और वो पूरी तरह से నాశ హో గయా హై. ఆ దాని పేరు టైటానిక్, ఆర్ ఉస్కా నామ్ టైటానిక్ హై. ఎంత మందికి తెలుసు, కితనో కో జాంతే టైటానిక్, టైటానిక్, డు యు నో టైటానిక్ షిప్, కితనో లీస్ రైజ్ టైటానిక్ జహాజ్ కే బారే మే, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, అపనే హాత్ ఉదక దిఖాయే. నా ప్రియమైన దేవుడారా, మేరే ప్రియ ప్రభు కే లోగో, ఇక్కడ ఒక చిత్రం ఉంది, యా ఏక్ విచిత్ర బాత్ హై. ఈ రోజున మనం పరిశీలిస్తే ఇది ఆ జమ్ ధ్యాన్ కరే, ఇప్పటికింకా గూగుల్ సెర్చ్ చేస్తే అది హమ్ గూగుల్ కో సెర్చ్ కరే, అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి, ఆ బహుత్ సారే అద్భుత విషయం లిఖా హువా హై. ఆ షిప్ నిర్మించిన వాడు, ఆ షిప్ కా నిర్మాణ్ కర్నే వాలా థామస్ ఆండ్రూస్, థామస్ ఆండ్రూ చచ్చిపోయాడు, మర్ గయా. ఎంత చిత్రం, ఇంత విచిత్ర బాత్ హై. షిప్ నిర్మించిన వాడు చచ్చిపోవడం ఏంటండి, ये क्या बात है कि जो शिप को बनाया निर्माण किया होगा क्या नहीं बैठना ना चटपटा बैठेंगे और शिप का निर्माण करने वाले का मर जाना क्या बात है. चित्र आने में क्या पाले, मैं आपको एक बात बताना चाहता हूँ. पति हेनु वंदला मुग्र चच पाया, वहां पर 1503 जन मर गए, 705 को रक्षित बचा और 705 लोग बचाए गए, खाली 1503 मुग्र लोग इस शिप खाली बैठने वाले चच पाया और उसी 1503 लोगों में उस शिप को बनाने वाले का निर्माण किया वो भी मर गया. నేను ఇప్పుడే సోదరులకు చూపించాను గూగుల్ లో, తమ ప్లీజ్ అభి భాయి జోస్వా డెనియల్ కో హమ్నే దిఖాయా, వారే చదువుతారు మైక్ తమ హమ ఉసీ కో దేంగే కి వో పడేగా, వచ్చి వారే చదువుతారు ఒక స్టేట్మెంట్, వో స్టేట్మెంట్ కు పడేగా ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రామ్ తీసుకోండి ప్రతి ఒక్కరు, ఆ జిస్కో దేఖనే లైవ్ ప్రోగ్రామ్ వీడియోస్ లో బంధించండి, ఆ వీడియో మే క్యాచ్ కర్ సకతే, మీరు పరిశీలనగా సృష్టికర్త గొప్పతనం తెలుసుకోండి. అబ్ ఆమ్ చాతే హై కి ఆప్ ఉస్కీ మహిమా కో పహచానే, ప్లీజ్ ప్లీజ్. The RMS Titanic was built by Herland and Wolff, the Belfast-based shipbuilders. The owners were the White Star Line. Thomas Andrews was the naval architect in charge of designing the ship. He joined the maiden voyage and died aboard Titanic when she sank. हम देखते हैं जिसने इस चीज का निर्माण किया थॉमस एंड्रूज जो है, और वो उसी शिप का निर्माण करने वाला व्यक्ति, एक समय आया कि उसी के साथ वो डूबकर मर गया. गूगल इपड़ की चिप्पे अब जो उसने निर्माण किया उसको बॉडी कहीं पर दिखाई नहीं दिया, ये विषय मेरे गुत में टकोंडी, और इस बात को आपको ध्यान से सुने. 1912 लो और 1912 में ఇదే షిప్ మునిగింది, और यही షిప్ డూబా, కానీ లేకిన్ 1800 లేకిన్ 1898 సంవత్సరంలో షిప్ మునగకుండా 89 మే షిప్ మునగకుండానే और जो సాజ్ డూబనస్ పేలే 12 సంవత్సరాలకు ముందు ఆ 12 సాల్ పెహలే డబ్ల్యూ డిస్టెంట్ డబ్ల్యూ డిస్టెంట్
ప్లీజ్ నోట్ చేసుకోండి. డబ్ల్యూ డిస్టాండర్డ్, డబ్ల్యూ డిస్టాండర్డ్ ఒక నవల రాశాడు. ఒక నవల్ లిఖ అవసరం. దాని పేరు యుటిలిటీ. ఉస్కా నామ్ యుటిలిటీ. యుటిలిటీ తెలుగు అర్థం. ఉస్కా మీనింగ్ తెలుగు మే వ్యర్థం. వ్యర్థ వ్యర్థ వ్యర్థ. ఉస్ పుస్తక నామే వ్యర్థ. ఆయన రాసుకున్నాడు ఉసని లిఖ. ప్రపంచంలోనే గొప్ప షిప్ అని పిలుస్తున్నారు, కానీ ఈ షిప్ కనుగొనడం వ్యర్థం. उसने इस तरह से लिखा है कि सारी दुनिया में बड़ा सिप के रूप में जान हो रहे हैं, लेकिन ये व्यर्थ है. వీరు జ్ఞానమును బట్టి క్షయిస్తున్నారు, కానీ ఈ షిప్ ఏ రోజైతే సముద్రంలో చెందుతుందో అప్పటి మునిగి పోతే ధ్యాన శిష్యులకు అప్పుడు ధ్యాన ప్రక్రమం కర్రే లేకిన్ జీస్ తీరిస్ కర పారి ప్రవేశ ధూమ్ చేయగా రెండు చేతులు పగిత కర్రే హాతు పగిత పరివే ప్రవేశానికి మహిమ పోయి. చిత్రం ఏంటంటే విచిత్ర వాక్యా హే. ఈ స్టేజ్ కూలిపోతుందని నాకు తెలిసినప్పుడు దీన్ని ఎక్కకూడదు. జబ్ ముజే మాలూమ్ హై యే స్టేజ్ గిర్ సక్తా హై తో ముజే చరణాని చాయియే. మా ఆంధ్రాలో ఒక సామెత ఉంటుంది. హమారే ఆంధ్ర మే ఏక్ కహవత్ హై. నలుగురుతో కులంతో మీకు తెలుసు ప్రియమైన దేవుడారా, అలాగున ఆ షిప్ ఎక్కితే గొప్ప పేరు వస్తుందని ఆ షిప్ మునిగిపోతున్న నవలలో రాసిన పెద్ద మనిషి కూడా ఎక్కాడు చచ్చిపోయాడు. ध्यान से सुने. उस नवल में इस तरह से लिखा है कि जो इस पर बुस पर चढ़ा है उस जहाज पर और बनाने वाला वो व्यक्ति भी उसी के साथ मर गया है. नलगुर तो पटो नरका गिर पड़े और वो चारों के साथ वो भी नरक चला गया है. ये रोशन मानव के ज्ञान मत दी. और ध्यान से सुनिए, मानव के ज्ञान इस प्रकार से. ये रोशन मनुष्य को उठना दो. आज मनुष्य इस प्रकार से सोना की चक्कर डबुंदी. हमारे पास अच्छी संपत्ति है, अच्छी पैर उंदी, अच्छा नाम है, मंची आस्तुंदी और अच्छी संपत्ति है, पलकु बड़ुंदी और अच्छा मेरा కీర్తి ని హే. నా వెనక చాలా మంది పీచే బహుత్ బడే బడే లోక్ హే. ఎవరికి కావాలి డబ్బు? కిస్కో చాయే పైసా? నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడుతుందా? క్యా ఆప్కా పైసా ఆప్కా ధన ఆప్కా ప్రాణ బచా సక్తా హే. నీ ప్రాణాన్ని కాపాడుతుందా? ఆప్కా జ్ఞాన ఆప్కీ బుద్ధిమత్త ఆప్కే ప్రాణ కో బచా సక్తా హే. నిజమైతే అది నిజమైతే అది సత్యం. ఏది సత్య హే? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి कई करोड़ रुपया खर्च करके तैयार नावा और उसने जो नाव को तैयार किए मुल्की कदा अब उसको डूबना नहीं चाहिए. अंत अर्थ नंटा. इसका क्या मतलब है? नेक्स्ट मिनट एंजल तुमने मनुष्य की तरह. इसका मतलब यह है कि क्षण भर में क्या होने जैसे वाक्य में सर्विस्तों. इसलिए वचन इस प्रकार से सलाह देना है तन ज्ञान बढ़ी జ్ఞానవాన్ అప్పుడు జ్ఞాన్ కే కారణ అతిశయించుకోవడం. తమను నా కరే. ఈ రోజు ప్రపంచాల్లో పరిశీలిస్తే అది శూన్యం ధ్యాన్ కరే. ప్రపంచం అంతా గెలిచినటువంటి ఆ దునియాకు జీతనే వాళ్ళ వ్యక్తి అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఒక ఉత్తరం రాసుకున్నాడు. ఓ ఒక లెటర్ లిఖతా హై. ఆ లెటర్ ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఆ రోజు లెటర్ ను క్యా లిఖా థా? మూడు విషయాలు రాశాడు. ఆ తీన్ బాతే లిఖా హై. ప్రపంచం అంతా ని గెలవగలిగాను. మే సారీ దునియాకు జీత్ లియా హూ. నాకు జ్ఞానం ఉంది అనుకున్నాను. ముజే జ్ఞాన్ హమే సోచా. ఈ ప్రపంచంలో ఇస్ దునియా మే 22వ సంవత్సరంలో మొదలు పెట్టాడు యుద్ధం. मैंने 22 साल की उम्र में युद्ध को चालू किया. इपड़ ना वैसे 32 अभी मैं 32 साल का हो गया हूं. कोने रोजल चचपता कुछ दिन बाद मैं मर जाऊंगा. 10 संवत्सर बटने प्रपंचाने गेलवाने के मैं 10 साल लगा दुनिया को जीतने के लिए. कारण यीशु प्रेम करवाले का प्रयास लेकिन मैं यीशु का प्यार को जीत नहीं पाया. यीशु प्रेम करवाले का प्रयास यीशु के प्यार को जीत नहीं पाया. ఎందుకంటే తన తండ్రి ఒక క్రిస్టియన్. क्योंकि अलेक्जेंडर का जो पिता था एक मसीह था. తండ్రి పేరు ఫిలిప్ और उसके पिताजी का नाम फिलिप है. चरित्र लिखितमय है. चूडंडी आप देख सकते हैं इतिहास के पन्नों में दर्ज है ये बातें. अपड़ अनुकున్నాడు और उसने उस प्रकार से कहा. ప్రపంచములో గొప్ప పేరు మోసిన వైద్యుని పిలుచుకున్నాడు और उसने जो दुनिया में जो सबसे नामी वैद्य है डॉक्टर है उसको बुलाया. ना प्राण मेरे काफड़गल रहा. उसने उससे पूछे क्या तुम मेरे प्राण बचा सकते हो? नु काफड़गल रहा. क्या मुझे तुम बचा सकते हो? ప్రపంచాన్ని గెలిచాను. मैं दुनिया को जीत लिया. ఒక చిన్న దోమ కుడితే లేకపోతే ఒక చోటి సి మక్కి కే కాటనే సి వచ్చే క్షత్రియుడు చదువుకున్న వాటిని ప్రణాళిక వ్యక్తి చదువుతున్నప్పుడు ఇతిహాస
यहां से वो पढ़ रहा था मुझे लगता है यिर्मयाह भी कहता है उस दसवें अध्याय आठवें वचन उस छठवें वचन में एक बार पढ़ने में सहायता करें यिर्मयाह की पुस्तक दसवें अध्याय छठवें वचन నిన్ను పోలిన వాడు ఎవడు నిన్ను పోలిన వాడు ఎవడు లేడు నీవు మహాత్యం గలవాడవు నీవు మిచ్చి పెట్టి కనుక మళ్ళీ టైం అయిపోతుంది ఓకే నీవు మహాత్యం గలవాడవు ఏ యెహోవా తేరే సమాన్ కోయి నహీ హై తూ మహాన్ హై తేరా నామ్ పరాక్రమ ఆర్ తేరా నామ్ మే పరాక్రమ మే బడా హై ఒక్కసారి గమనించారా పిల్లరా ఏక్ బార్ విచార్ కరే నిన్ను పోలిన వాడు ఎవడు లేడు నాయనా उसके समान कोई नहीं नीव महात्म अतु पराक्रमी परमेश्वर है महात्म तेसा आपको मालूम है पराक्रमी कहा है रात्रि सबरों ने चुना वो अब कल रात को सीखे हैं भारत राष्ट्रपति क्षेत्र में दिखा जो भारत के राष्ट्रपति के हाथों से गुप्त अवार्ड के एक बहुत अच्छे अवार्ड को प्राप्त किया जो इतिहास के फंड में दर्ज है सत्यवंत उसने कहा यीशु सत्य परमेश्वर है मरना नहीं कह चले यीशु मृत्यु को जीवन हाथ हरा कर जीवन प्राप्त किया है సాహిత్యము ద్వారా క్రీస్తు పునరుద్ధానం ప్రకటించబడింది ఆరో సాహిత్యం కే మాధ్యమ సే యేషు కా ప్రతికరణ కియా హై ఈ రోజు మే నేర్చుకుంటున్నారు ఆజ్ హమ్ సీఖ్ రహే హై అలెగ్జాండర్ అంటున్నాడు అలెగ్జాండర్ కహతా హై నా ప్రాణం మే నిలబెట్టలేరా క్యా తుమ్ మేరే ప్రాణ నహీ బచా సక్తే అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మే తుమ్ సే నివేదన్ కర్తా హూ కమాండ్ అనుకోండి అయ్యో ఆజ్ఞా సోచ్ రహే ఇంత గొప్ప డాక్టర్లు ఇత్నే బడే డాక్టర్స్ నా ప్రాణం నిలబెట్టలేదు గనక మేరే ప్రాణ బచాని సక్తే నేను చచ్చిపోయాక మే మరణే కే బాద్ నా శవ పెట్టకపోయాను ఎందుకు అని అడిగారు బ్రతికినంత కాలం ఈ బాడీ యేసయ్యకు పనిచేయలేదు జీవితాన్ని ప్రపంచాన్ని గెలిచాను అనుకున్నాను దునియాకు జీత్ లియా ఇప్పుడైనా నేను దేవుడి కొరకు నిలబడాలి అభితో కంసకమే ఎంత గొప్ప డాక్టర్లైనా మిమ్మల్ని మోయమంటున్నానంటే मैं क्यों कह रहा हूं कि मैं जब मरूंगा पूरे डॉक्टर से मुझे उठाना चाहिए चूसे प्रति वक्रो जितने लोग देखते हैं इन तो गप्पो डॉक्टर में सवाल ही मत तुम्हारा और उन सबको लगना चाहिए इतने बड़े बड़े डॉक्टर से क्या डेड बॉडी को लेके जा रहे हैं ये डॉक्टर में प्राण निलंबित रहे भगवान तुम्हें प्राण दीजिए वाला और उसको ये मालूम होना चाहिए कि डॉक्टर से जान नहीं बचा सकते है परमेश्वर ही है जो जान को बचा सकता है अलेक्जेंडर शमपेट का ये सही की सुबंध पत्रिका कैंसर के लिए ये संत सिकंदर महान के डेड बॉडी इस बात का प्रचार कर रहा है यीशु उद्धार करता है ప్రపంచానికి కలవగలిగాడు కానీ దునియాకు ప్రేమను కలవాలి యేసుకి ప్రేమకు యేసు ప్రేమ కలవాలంటే యేసుకి ప్రేమ క్వాలిఫికేషన్ అవసరం క్వాలిఫికేషన్ నీకు అందం అవసరం లేదు సుందరతకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ కి జరుగుతుంది నీకు పేరు పెట్టడం అవసరం లేదు నా ప్రతిష్టకి అందుకే అక్కడ రాయబడిన మాట చదివించాను యెహోవా ఎంత మహాత్యం గల తేరే సమాన్ కోయి నహీ హై ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్ మే వేమన శతకం కర్ డు యు నో వేమన శతకం కితనే లోగ్ జాంతే వేమన ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆయన అంటాడు ఒకేత హై ఎంత చదువు చదివి ఎంత విన్నను గాని ధ్యాసస్సునే కితనా భీ పఢాయి క్యూ కితనా భీ క్యూ హూ ఎంత చదువు చదివి ఎంత విన్నను గాని కితనా భీ పఢాయి కర్కే కితనా భీ క్యూ నా సునా హూ అర్థవుతాం మీకమ్మా ఆయన చెప్పింది అర్థమవుతుందా ఎంత చదువు చదివి ఎంత విన్నాను కానీ హీనుడు ఒక గుణంపు మానలేడు చెడ్డవాడు పాపాన్ని మానుకోలేడు ధ్యాసస్సునే కితనాది పఢాయి కర్లే కితనాది జ్ఞాన్ కో ప్రాప్త కర్లే బురా వ్యక్తి బురాయి కర్నా నహీ ఛోడ్ సక్తా మీరు చూస్తున్నారు నేను సేవకుడిని తెలుస్తుంది ఆపకు పతా చల్ రహా కి మే సేవక్ హూ బోల్ కే నేను టీచర్ ను కూడా అబ్ మే టీచర్ భీ హూ నేను సైకలాజికల్ క్లాసెస్ కోసం వెళ్తా ఉంటా అబ్ మే జస్ట్ సైకలాజికల్ జో క్లాసెస్ హై ఉస్కే లియే జాతే రహతా హూ బిఎస్సీ నర్సింగ్ విద్యార్థుల దగ్గరికి అబ్ మే బిఎస్సీ నర్సింగ్ విద్యార్థియో కో శ్రీకాకుళం లో శ్రీకాకుళం మే నేను వెళ్ళినప్పుడు జబ్ మే కయా ఒక చిల్లి అడిగింది ఏక్ బెహన్ నే పూచి అన్నయ్యా భయ్యా నాకు వయసుతో పాటు
मुझे उम्र के साथ साथ पाप పెరుగుతుంది और पाप भी बढ़ रहा है ఎలా పోతుంది कैसे ये पाप निकलेगा आ चेल అంటుంది वो बहन कह रही है फिर గమనించగలిగితే आप लोग विचार करें అక్కడ అంటాడు वो कहता है పాపాన్ని పాపం को పోగొట్టుకోవాలని లేకన్ ఏ ఎంత చదువు చదివి ఎంత విన్నాను కానీ ఇతనా భీ పఢాయి క్యూ నా కర్లే ఇతనా బడే పాపము చేత మానవుడు తప్పించుకోలేడు ఆ పాప సే ఇన్సాన్ బచ్ నహీ సక్తా హై ఎందుకంటే క్యూకి బొగ్గు పాలకడగ పౌడా మరణము బొగ్గును పాలతో కడిగితే పోతా నలుపు ముజే వో యహాన్ లిఖా హై బతా రహా హై ఉస్కా ఉస్కా మత్లబ్ యే హై అగర్ కోయినే కో दूध के साथ अगर धो दिया जाए क्या वो वाइट हो जाएगा मेरे टीवी लो चूस्ता उंटर महेश में बस्ताडु संतूर रास्कुंटा अम्मा काले सुनिया आप देखते रहेंगे वहां एक जना टी में ऐड आता सन है ना काले स्टूडेंट का संतूर लिख लीजिए क्या उसे हो जाएंगे हम अम्मा अंटे हे काले स्टूडेंट अनकुंटे है ना वो दौड़ कर आती है मम्मी तो बच्चे लोग सब लोग सोचते हैं ये तो क्या काले स्टूडेंट सोचते हैं उसके पहले ये तो चाला मन चिपता उंटर इधरा सुन अदरा सुन तेलगा उस्ता बनी कई लोग कहते हैं ये लिख रहा है ये लगा लो वो लगा सफेद हो जाओगे गिप्पड़ की मामला रह रहा हूँ और मेरी माँ से अभी भी कहता हूँ हम चन्नपुर ना मौका ना कहना बेबी सोप राशि वाला मैं अपने माँ से पूछता हूँ कि बचपन में क्या मेरे लिए कोई बेबी सोप हमने इस्तेमाल किया अम्मा तो मम्मी कहती है हमारे फैमिली सोप है संतूर नाना हमारे फैमिली सोप ही संतूर है ना फोटो लोग तलगा रहता है